వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి విలియమ్సన్ సింథసిస్. సో విలియమ్సన్ సింథసిస్ అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్, దాని యొక్క రియాక్షన్, దాని యొక్క మెకానిజం అయితే అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్. దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సరే మొదటిసారిగా చూసినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని మొదటగా వీడియోని లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ దయచేసి ఎవరు లైక్ చేయట్లేదు, దయచేసి వీడియోని లైక్ చేయండి. సో ఎందుకంటే మీ లైక్స్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటాయి కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందు తీసుకురావాలంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే విలియమ్సన్ సింథసిస్. సో ఇక్కడ విలియమ్సన్ సింథసిస్ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అలాగే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా మనకు వచ్చేటువంటి ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అంటే ఈ క్వశ్చన్ మీద, అంటే విలియమ్సన్ సింథసిస్ మీద మనకైతే అప్లికేషన్ ఓరియంటెడ్ టైప్లో మనకైతే వెనక బిట్ అయితే పడుతుందన్నమాట. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి కానీ సిఎస్ఐఆర్ నెట్ అలాగే సెట్కి సంబంధించి అలాగే ఏదైనా జేఈఎల్ డిఎల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో మనకు ఇది నుంచి మనకైతే బిట్ పడడానికి అయితే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి. సో మెయిన్గా మనకి బీఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే డిగ్రీ చదివేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయ్యే క్వశ్చన్ 5 మార్క్స్ చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ విలియమ్సన్ సింథసిస్. సో ఇక్కడ ఆల్కల్ హాలైడ్స్ రియాక్ట్ విత్ సోడియం ఆల్కాక్సైడ్ టు ఫామ్ ఈథర్స్. ఇక్కడ మనం ఒకసారి రియాక్షన్ అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఆల్కల్ హాలైడ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ఎక్స్, సో ఆల్కైల్ హాలైడ్స్ రియాక్ట్ విత్ సోడియం ఆల్కాక్సైడ్. దిస్ ఈజ్ సోడియం ఆల్కాక్సైడ్ ప్లస్ NaOR డాష్, ఓకేనా, సోడియం ఆల్కాక్సైడ్. సో ఇక్కడ ఆల్కైల్ హాలైడ్స్ని సోడియం ఆల్కాక్సైడ్తో రియాక్ట్ చేస్తే ఏమొస్తుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఆల్కైల్ హాలైడ్స్ రియాక్ట్ విత్ సోడియం ఆల్కాక్సైడ్ టు ఫామ్ ఈథర్స్. సో మనకు ఈథర్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఈథర్స్ అంటే ఏంటి అంటే ROR డాష్. సో వీటిని మనం ఈథర్స్ అంటాం. ఇవి స్ట్రక్చరల్గా ఎలా ఉంటాయంటే మనకి CH3, దీనికి ఎగ్జాంపుల్ రాస్తాం ఈథర్కి CH3O CH3. సో సింపుల్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఈథర్స్ CH3O CH3. వీటిని మనం ఈథర్స్ అంటాం అనమాట. అంటే ఇక్కడ మనకు ఆల్కల్ హాలైడ్స్ అనేవి సోడియం ఆల్కాక్సైడ్తో రియాక్ట్ అయ్యి మనకు ఈథర్స్ని ఫామ్ చేస్తూ ఉన్నాయి. దీన్ని మనం విలియమ్సన్ సింథసిస్ అంటాం, విలియమ్సన్స్ సింథసిస్. ఓకే, ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మనకు రియాక్షన్ అనమాట. సో ఇది బేసిక్ రియాక్షన్. దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే, ఇక్కడ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఇదే అనమాట, CH3BR ఆల్కల్ హాలైడ్, దీన్ని మనం మిథైల్ బ్రోమైడ్ అంటా ఉన్నాం, సోడియం మిథాక్సైడ్. సో ఇక్కడ సోడియం ఆల్కాక్సైడ్, ఇక్కడ ఆల్కైల్ తీసుకుని ఆల్కైల్ గ్రూప్ కాబట్టి ఆల్కాక్సైడ్ అంటా ఉన్నాం. ఇక్కడ మిథైల్ గ్రూప్ కదా CH3, సోడియం మిథాక్సైడ్ NaOCH3, సోడియం మిథాక్సైడ్. ఓకే, మిథైల్ బ్రోమైడ్ రియాక్ట్ విత్ సోడియం మిథాక్సైడ్ టు ఫామ్ డై మిథైల్ ఈథర్. డై మిథైల్ అంటే CH3CH3, రెండు మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి డై మిథైల్ అంటాం. డై మిథైల్ ఈథర్స్ ప్లస్ NaBR, ఓకేనా. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, సెకండ్ ఎగ్జాంపుల్, ఓకేనా. దీనికి మెకానిజం ఎలా రాస్తామంటే, మెకానిజం అంటే దీనికి సపరేట్గా రాయాల్సిన అవసరం అయితే లేదు. ఒకసారి చూడండి, ఇక్కడ బీఆర్ బ్రోమిన్ అనేది బయటకు వెళ్ళిపోయింది, అంటే బీఆర్ మైనస్ అనేది ఎన్ఏ ప్లస్తో రియాక్ట్ అయ్యి NaBRగా బయటకు వెళ్ళిపోయింది అనమాట. సో రిమైనింగ్ OCH3 అనేది ఈ CH3కి అటాచ్ అయ్యింది. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇథైల్ క్లోరైడ్, సో ఇది మిథైల్ బ్రోమైడ్, ఇథైల్ క్లోరైడ్ రియాక్ట్ విత్ సోడియం ఇథాక్సైడ్ టు ఫామ్ డై ఇథైల్ ఈథర్. సో ఇక్కడ కూడా సేమ్ అంతే అనమాట, క్లోరిన్ బయటికి వెళ్ళిపోయి సోడియంతో రియాక్ట్ అవుతా ఉందన్నమాట. దీని ఎలా రాయొచ్చు అంటే ఇలా రాసేయచ్చు NaCl, ఓకేనా, రిమైనింగ్ C2H5O C2H5. దిస్ ఈజ్ డై ఇథైల్ ఈథర్. ఇది మనకు విలియమ్సన్ సింథసిస్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ 5 మార్క్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిగ్రీలో మనకు బీఎస్సీలో ఎవరికైతే ఈ సిలబస్ ఉందో వాళ్ళకి
ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 5 మార్క్స్. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియోని మాత్రం లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ లైక్స్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏదైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఏదైనా ఏ కెమిస్ట్రీ సంబంధించి ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఏదైనా సరే మీకు ఏ టాపిక్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు దాని యొక్క వీడియో రూపంలో అర్థమయ్యే విధంగా మీకు వీడియో రూపంలో చేసి మీ ముందు మన ఛానల్లో అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.